ఎవరు? అత్తయ్యా, నేను ఆర్తిని. ఆర్తి? ఎవరు అక్కడ? ఎవరున్నారు? ఎవరు? ఎవరిని అడుగుతున్నాను? మాలతి, ఏమైంది? ఇలా అర్ధరాత్రి బయటకు వచ్చి ఎవరికోసం వెతుకుతున్నావు? ఈరోజు మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా కలగన్నావు? అది కలకాదండి, అది నిజమే. రోజు రాత్రి ఆ పెళ్లి కూతురు నా రూమ్కి వస్తోంది, నన్ను అమ్మ అని పిలుస్తూ లేపుతోంది, నా కాళ్ళు పట్టుకుంటోంది. నేను కళ్ళు తెరిచి చూడగానే తను రూములో నుంచి బయటకెళ్తోంది. నేను లేచి వచ్చి చూసేసరికి నాకెవరూ కనిపించట్లేదు. మాలతి, నువ్వు ఎన్నో ఏళ్లుగా కోడల గురించి కలలు కంటున్నావు. అది నీ అప్రయోజకుడైన కొడుకు నెరవేరకుండా చేశాడు. మీరు వాణ్ణి అప్రయోజకుడు అనకండి. ఇలా చూడండి, ఆ రోజు తను చెప్పింది మీరు వినుంటే ఈరోజు మన కోడలు మనతో ఉండేది. అంతేకాదు, మన కొడుకు కూడా మనతో ఉండేవాడు. కానీ మీరు వాణ్ణి కొట్టి బయటికి పంపించేశారు. నేను ఇంకేం చేయగలను చెప్పు. అది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. వాడు ఏం చేశాడు? ఊళ్ళో వాళ్ళందరూ నా ముఖాన ఖండించి ఉమ్మేసేలా చేశాడు. ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే, హాయ్ డాడ్. రానాన్న వినోద్, ఈయన నువ్వు కలవాలి. ఈయన పేరు సిన్హా, చాలా పెద్ద వకీల్. హలో సిన్హా అంకుల్. హలో బాబు. రా, కూర్చో కూర్చో. డాడ్, ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పారట? అవును బాబు, నీకు సంతోషకరమైన విషయం చెప్పాలని పిలిచాను. అదేంటి చెప్పండి నాన్న. నీకు పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఏంటి? నాకు రావాల్సిన కోడల్ని కూడా నిర్ణయించుకున్నాను. మన సిన్హా గారి కూతురు అగ్ని సిన్హా. ఇకపోతే నాన్న, వచ్చే వారం నీకు పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. వచ్చే వారమా? ఆలోచించుకోవడానికి కూడా నాకు టైం లేదు డాడ్. పెళ్లి చేసుకునేది కలకాలం కలిసి ఉండడానికి, ఇది నూరేళ్ల బాధ్యత. కన్నా నువ్వు ఆలోచించుకోవడానికి వారం రోజులు టైం ఉంది నాన్న. కానీ నువ్వు నా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సిన్హా, తను నా కొడుకు. నా మాటకు ఎదురు చెప్పకుండా ఇలా మౌనంగా వెళ్ళిపోయాడు చూడు. నువ్వు దేని గురించి ఆలోచించకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. నేను ఇంకేం చేయగలనమ్మా, అందుకే నోరు మూసుకుని అక్కడి నుంచి వచ్చేసాను. ఇందులో నువ్వు చేసేది ఏముంది? పెళ్ళే కదా చేసుకోబోతున్నావు. అంతేకాకుండా సిన్హా వాళ్ళ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అమ్మా, విషయం అందంగా ఉందా లేదా అనేది కాదు. నేను ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందమ్మా. తనే ఇంటికి కోడలుగా రావాలమ్మా. అలాగే తను నీకు అన్నిట్లో సాయం చేస్తుంది. కానీ సిన్హా అంకుల్ కూతురు 24 అవర్స్ ఫ్రెండ్స్తో బిజీగా ఉంటుందమ్మా. ఊరు మొత్తం తిరుగుతుందమ్మా. నేను సిన్హా అంకుల్ కూతురిని పెళ్లి చేసుకొని కాక చేసుకోను. వినోద్ డాడ్, కరెక్ట్ టైంకి వచ్చేసారు. సిన్హా అంకుల్ ముందు మీతో అక్కడ నేను మాట్లాడలేకపోయాను. నువ్వేమిట్రా మాట్లాడేది?
నువ్వు పెళ్లికొడుకు బట్టలు వేసుకోవాలి, గుర్రం మీద ఎక్కి కూర్చుని నువ్వు సిన్హా గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకురావాలి. డాడ్, మ్యారేజ్ అనేది ఒక డీలింగో బిజినెస్సో కాదు. ఇద్దరు జీవితాలకు సంబంధించింది వాళ్ళిద్దరూ పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇదొక కమిట్మెంట్. అది ఇంటికి రాబోయే మీ కోడలతో ఎప్పుడో చేసేసాను. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నేను సిన్హాకి మాట ఇచ్చాను. నానా, సిన్హాంకులకి మీరు ఎందుకు మాటిచ్చారు? అలా మాటిచ్చే ముందు నాకు మీరు ఒక విషయం చెప్పాలని కూడా మీకు తెలీదా? వినోద్, నేను నిన్ను కన్నప్పుడు కూడా ఎవరికి చెప్పి కనలేదు. అటువంటిప్పుడు నిర్ణయం కూడా నేనే కదా తీసుకోవాలి. నేను తీసుకున్న నిర్ణయం చాలా బలమైనది. నాకు తెలుసు డాడ్, నా నిర్ణయం విన్న వెంటనే మీకు కోపం వస్తుందని. అలాగే నాకు కాబోయే భార్య గురించి నేను ఎన్నో కళ్ళు కన్నాను. తనని ఎప్పటికీ నేను మోసం చేయలేను. మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్న ఆ నిర్ణయం కాస్త కూడా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం. ఎవనావ్, నీకు ఎంత ధైర్యం? ఇంట్లోంచి బయటకు వెళ్ళు. ముందు నా ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళు. నా కంటికే కనపడకూడదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా చూడండి, పెళ్ళైనది అందరికి సంతోషాన్ని ఇవ్వాలి. పెళ్ళైన బంధం అందరినీ కలపాలే, కానీ విడదీయకూడదు. నువ్వు నోర్మయ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉండాలంటే నా మాటకు కట్టుబడి ఉండాలి. అలా కాదంటే ఇల్లు వదిలి బయటకు వెళ్ళు. వినోద్, వాడిని ఆపండి, వాడు వెళ్ళిపోతున్నాడు. వాడిని ఆపండి, ఆపండి. అలా మాట్లాడి మీరు వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత నేను వాణ్ణి ఇంతవరకు చూడలేదు. ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళినవాడు ఈరోజు వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఇంతవరకు తిరిగి రాలేదు. నిజమే మాలతి, అప్పుడు నేను చాలా కోపడ్డాను. కోపంలో విచక్షణ కోల్పోయాను. వాడు నా కన్న కొడుకుని కూడా చూడలేదు, అందుకే వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి వాడిని వెతకని చూడంటూ లేదు. కానీ ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వే చెప్పు మాలతి, నేనేం చేయాలి? మాలతి, సిన్హా కూడా వాడి కోసం ఎంతగానో వెతికాడు. తర్వాత ఇప్పుడు నా యవదాస్తిని నా మనవడి పేర రాసేశాను, కానీ వాడి మొహం కూడా నేను చూడలేదు. ఇప్పుడు తనకు ఒక బిడ్డ పుట్టే ఉంటాడు కదండి. అవును. బలదేవ్ గారు, బలదేవ్ గారు, ఇది సింహ గొంతులో ఉంది. చాలా టైం అయింది. సరే, నేను వెళ్ళి చూస్తాను. బలదేవ్ గారు, బలదేవ్ గారు. సినహ నువ్వా? అదే ఈ అర్ధరాత్రి వేళ? అదంతా వదిలేయండి, నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. విషయం ఏమిటి? లోపలికి రా. సినహ వచ్చాడు. మీరు ఇంత రాత్రి వేళ, ఏదైనా సమస్య? వదిన గారు, నేను ఏమని చెప్పాలి? మంచి వార్త ఉంది, చెడు వార్త ఉంది. వార్త మన వినోద్ గురించి. వినోద్ గురించా? ఎక్కడున్నాడు వినోద్? ఎలా ఉన్నాడు? సినహ, త్వరగా చెప్పు, వినోద్ గురించి ఏం చెప్పబోతున్నావు? వదిన, కొద్ది రోజులుగా మీ అబ్బాయి వినోద్ వాడి ఫ్రెండ్ రాజీవ్తో పూణెలో ఉంటున్నాడట. అక్కడెవరో ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఇంకో విషయం, ఒక వారం ముందు మీరు తాతయ్య నానమ్మ అయ్యారంట. సినహ, నీకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఏ వినోద్ అయితే నీ కూతుర్ని చేసుకోను అన్నాడో వాణ్ణి నువ్వు వెతికి పట్టుకున్నావు. చాలా థ్యాంక్స్. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఇంకే ఉంటుంది. సినహ, నేను ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ వారసుడు వచ్చేశాడు. ఇప్పుడు మీరు మమ్మల్ని త్వరగా అక్కడికి తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఒక నిమిషం వదిన, నేను మిమ్మల్నిద్దరిని అక్కడికి తీసుకువెళ్తాను, కానీ అంతకుముందు నేను చెప్పేది కాస్త వినండి. వదిన, నేను వినోద్ గురించి వినగానే
వాణ్ణి కలవడానికి నేను రాజీవ్ ఇంటికి వెళ్ళాను. నేను అక్కడ వినోద్ని చూశాను. మీ ఇద్దరు గురించి వినోద్ దగ్గర చెప్పాను. వినోదు వాడి వైఫ్ చాలా సంతోషించారు. మీరు మొత్తం ఆస్తిని వాడి కొడుక్కి రాసిచ్చినట్టుగా కూడా నేను ఆ విషయాన్ని చెప్పాను. నన్ను కేర్ టేకర్గా పెట్టుకున్నారని కూడా చెప్పా. అంతే, ఇది విన్న వెంటనే వినోదు వాడి భార్య మిమ్మల్ని కలుద్దామని వెంటనే బయలుదేరారు. కానీ దారిలో పెద్ద భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. లేదు, అలాంటి మాటలు చెప్పకండి. సినహా, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? అన్నయ్య గారు, ఇప్పుడు చూడండి విధి ఎలా ఆడుకుందో. ప్రియాకి తన బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ దెబ్బలు తగిలిందంతా వినోద్కి మాత్రమే. వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. లేదు సినహా, లేదు. ఇంతకాలానికి నా కొడుకు జాడ తెలిసింది. వాడికి కోమాలో ఉండడానికి వీల్లేదు. నేను ఎంతో గొప్ప న్యూరో సర్జన్ని తీసుకువస్తాను. సినహా, నన్ను నా కొడుకు దగ్గరకు తీసుకువెళ్తావా? రండి, రండి వదిన, రండి రండి. ఏమైంది, ఎందుకు ఆగావు? అదేం లేదండి. రా, వెళదాం. వస్తున్నాను, పదండి. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వేం భయపడకమ్మా, ఆ దేవుడు ఏమి నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు, బిడ్డను పట్టుకుని నేను చూస్తాను. జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకో. రండి రండి. మన వినోద్. వినోద్, 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 వినోద్ కన్నా నేను వచ్చాను రా. వినోద్, నీ నాన్నని వచ్చాను. ఏమైంది నీకు? వినోద్, వినోద్, వినోద్ నాతో మాట్లాడు బాబు. వినోద్, 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 ఇలా చూడు నానా. వినోద్ మాట్లాడు, మాట్లాడు వినోద్. అంకుల్ మాట్లాడరా. వినోద్ కోమాలో ఉన్నాడు. ఓ, డాక్టర్ ఏమన్నారు బాబు? అంకుల్, డాక్టర్ గారు ఏం చెప్పారంటే వినోద్కి ఒక రోజులోనే స్పృహ రావచ్చు, లేదంటే కొన్ని నెలలు కూడా పట్టచ్చు. ఎప్పుడైనా స్పృహ రావచ్చు అన్నారు. నా వల్ల ఏదైతే అవుతుందో దాన్ని నేను చేసేశాను. చూడు రాజు, నేను నీకు జీవితాంతం రుణపడి ఉన్నాను. బల్దేవ్, ఈమె వినోద్ భార్య ప్రియ, నీ కోడలు, నీ మనవడు. అత్తయ్య ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు తల్లి. నేను దురదృష్టవంతురాల్ని. ఆ రోజు నా వల్ల ఈయనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. లేదమ్మా, లేదు. ఇదంతా నీ వల్ల కాలేదమ్మా, ఇదంతా నేను చేసిన పాప ఫలితం అమ్మా. వాడు నీ దగ్గర ఉన్నంత వరకు వాడికి ఏమీ కాలేదమ్మా. కానీ వాడు మమ్మల్ని చూడాలనుకున్నప్పుడే దేవుడు ఈ విధంగా చేశాడు. కానీ నువ్వు దిగులు పడకమ్మా, అంతా సర్దుకుంటుంది. జరిగిందనంతటికీ నేనే కారణం. అవునమ్మా, మాకు ఈ శిక్ష పడాల్సిందే. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, మనం ఇంటికి వెళదాం.
టేక్ ఇట్. ఏనని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు, వినోద్ ఎలా ఉన్నాడు? ఇదిగో చూడండి, నేను మీ అబ్బాయిని పూర్తిగా చెక్ చేశాను. చెక్ చేశాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మీ అబ్బాయి పూర్తిగా కోలుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మీ వంతు సాయం చేశారు, కానీ మీరు తలుచుకున్నట్టయితే ఈ ప్రపంచంలోనే గొప్ప న్యూరో సర్జన్ని పిలిపించవచ్చు. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మీకు కావాలంటే బ్లాంక్ చెక్ మీద సైన్ చేసిస్తాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అవన్నీ నాకు అక్కర్లేదు సార్, మీ గురించి నాకు బాగా తెలుసు. మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పూచి నాది, మేమందరం ఉన్నాం కదా సార్. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే ఎవరిని లోపలికి అలౌ చేయకండి. డాక్టర్ గారు, నేను మీకు మాటిస్తున్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవరు ఇక్కడికి రారు. రిలాక్స్ రిలాక్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏంటి కళ, మళ్ళీ అదే వస్తుంది. ప్రియా, ప్రియా, అత్తయ్య మీరేంటి ఇక్కడ? ఏంటమ్మా బిడ్డ ఏడుస్తుంటే నువ్వు అలా నిద్రపోతున్నా? సారీ అత్తయ్య, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. పాలు తీసుకొస్తావా? నువ్వు పాలు ఇవ్వవా? అత్తయ్య అది డాక్టర్ నన్ను పాలు ఇవ్వకూడదన్నారు. ఓ, తీసుకొస్తాను అత్తయ్య. ఏమైందమ్మా? ఏమైంది? ఏలేదు అత్తయ్య. ఎవరో నిన్ను లాగి పెట్టి కొట్టినట్టర్చా? అబ్బే, అలాంటిదే లేదు. నువ్వుండమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తాను. బిడ్డ అలా ఏడుస్తుంటే ఎత్తుకోకుండా ఏం చేస్తున్నావు? ఏం పిల్లవో ఏంటో, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. లేదు నాన్నా, లేదు లేదు లేదు, నీకే ఇదిగో తాగు. చల్లగుండమ్మా. తను అక్కడ కూర్చోనుంది,
మరి నా కాళ్ళకు దండం పెట్టింది ఎవరు? ఇదేంటి, ఎందుకు అలా మాట్లాడావు? డాక్టర్, నా మాట నమ్మండి, ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు పేషెంట్ మాస్క్ తీసి ఇతనికి నీళ్లు ఇచ్చారు, అంతేకాదు ఎవరు హెల్ప్ లేకుండా లేచి నీళ్లు తాగారు కూడా. షట్ అప్, అనవసరంగా మాట్లాడుకో, ఇక నీకు పనిచేయడం ఇష్టం లేదేమో అందుకనే నువ్వు. లేదు సార్, అలా ఏం కాదు. చూడు, నువ్వు పిచ్చి పిచ్చి కళ్ళలు కనడం మాని, ఇక్కడ నువ్వు నిద్రపోయావు అనుకుంటున్నాను, ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్, అండర్స్టాండ్? ఇక్కడ ఏం జరుగుతోంది? నేను అసలు జరిగిందే కదా చెప్పాను. ఏడవకు నానా. ఏం నానా, ఎందుకు నానా? ఆకలేస్తుందా నీకు? ఏంటి నానా, ఎందుకు ఆకలేస్తుందా నీకు? సరే నువ్వు ఇలా పడుకో, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను, సరేనా? ఏడవకూడదు నానా, నువ్వు నా బంగారు తండ్రివి కదూ, ఇదిగో ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను, సరేనా? నాకు మాత్రం ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఎవరో ఈ రూమ్లోకి వచ్చినట్టుగా ఉంది. విద్య, నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది, నువ్వు భోంచేసి పడుకో, గుడ్ నైట్. డాక్టర్ ప్లీజ్ త్వరగా రండి, వినోద్ పరిస్థితి బాగాలేదు. వినోద్ పరిస్థితి బాగోలేదా? రండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే
ఓ మై గాడ్. నర్స్ నర్స్ yes yes ఈ మాస్క్ ని ఎవరు తీశారు? ఓ మై గాడ్. ఓ మై గాడ్. థ్యాంక్స్ గాడ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఇస్ దిస్? నైట్ డ్యూటీలో ఎప్పుడు నువ్వు నిద్రపోతూనే ఉంటావా? ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ సార్. సారీ చెప్తే మాత్రం సరిపోదు. ఇంకొకసారి నువ్వు నిద్రపోవడం నేను చూశాను, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. అండర్స్టాండ్? ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు సార్. చూద్దాం. వచ్చే వినోద్, వినోద్ ఇక్కడంతా మారిపోయింది. అన్నిటినీ మనమే సరిచేయాలి. కళ్ళు తెరిచి చూడు వినోద్, వినోద్ కళ్ళు తెరు. అత్తయ్యా. ఏంటి ప్రియా? నేను నర్సింగ్ హోమ్కి వెళ్తున్నాను. మరి బాబు? నిద్రపోతున్నాడు. నేను వెళ్ళిరానా? సరేనమ్మా. ఇలా చూడమ్మా. చెప్పండి అత్తయ్యా. నీ మంగళసూత్రం ఏదమ్మా? అది అత్తయ్యా, నా మంగళసూత్రం అదేంటంటే. చూడమ్మా, సుమంగళి మంగళసూత్రం లేకుండా ఉండకూడదు. నేను తీసుకొస్తానుండు. మంగళసూత్రం? నేను మంగళసూత్రం వేసుకోవడం ఎలా మర్చిపోయాను? ఇదిగోమ్మా వేసుకో. థ్యాంక్ యూ అత్తయ్య. వేసుకోమ్మా, ఇలా ఇవ్వు, నేనే వేస్తాను. సంతోషంగా ఉండమ్మా. మీ పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను, కానీ కలగానే మిగిలిపోయింది. చాలు, త్వరగా వినోద్ కోలుకొని ఇంటికొస్తే ఒక పెద్ద పండుగే చేసుకోవచ్చు. చాలా పెద్ద పండుగ. ఎంత పెద్ద పార్టీ చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అందరూ నిన్ను చూసి కూడా ఆశ్చర్యపోతారు. ఏమైంది ప్రియా? మంగళసూత్రం నీకు నచ్చలేదా? లేదు ప్రియా, అలాంటిదేం లేదు. నేను వెళ్ళిస్తాను. సరేనమ్మా. ఏమైందమ్మా? నువ్వు ఇంకా రెడీ కాలేదా? వినోదం చూడడానికి మనం వెళ్ళొద్దా? ఏమిటిది? ఇది మంగళసూత్రం. ప్రియాని వేసుకోమని ఇచ్చాను, కానీ తనేముంటుందంటే ఇది వేసుకుంటేనే ఊపిరి ఆడటం లేదంటుంది. ఏమిటి? నిజమేనండి. నాకేమనిపిస్తుందంటే ఇంట్లో నిజంగానే ఎవరో ఉన్నారు, కానీ మనకి కనిపించడం లేదు. ఏమంటున్నావు నువ్వు? ఎవరు?
అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది దెయ్యాలు భూతాలు. నువ్వు అది చూసావా? నిజానికి నేను చూడలేదు. ముందు నువ్వు వెళ్ళి మంచి కళ్ళ డాక్టర్కి చూపించుకో. టైం అవుతుంది, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. డాక్టర్ గారు, మా వినోద్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? చూడండి సార్, ఇటువంటి కేసుల్లో మేము అంత ఖచ్చితంగా చెప్పలేము, కానీ మీ అబ్బాయి కేసులో నేను దృఢంగా చెప్పగలను. అతని బ్రెయిన్లో ఏదో ఒక చిన్న ప్రెషర్ ఉంది. దానికి సంబంధించి మేము ట్రివేండ్రం డాక్టర్ కేకే నాయర్తో మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసాం. అతనితో డిస్కస్ చేసుకుని ఒక చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత అన్నీ సరిపోతుంది. ప్రమాదం ఏమీ లేదు కదా గుప్తా గారు? కోమా కన్నా ప్రమాదం ఇంకేముంటుంది? ఎవరు నువ్వు? నాతో ఎందుకు ఇలా దాగుడు ముద్దలాడుతున్నావు? కొన్ని సమయాల్లో కనిపిస్తున్నావు, కొన్ని సమయాల్లో కనిపించట్లేదు. ఒక విషయం మాత్రం బాగా తెలుస్తోంది, ఇది భ్రమ కాదని. అత్తయ్య, నేను అది నేను విన్నానమ్మా. పేరు చెప్పినంత మాత్రాన నువ్వెవరో తెలిసిపోతుందా?
నా దగ్గరకు వస్తున్నావు, నా కాళ్ళు పట్టుకుంటున్నావు, నా కాళ్ళకి దండం పెడుతున్నావు, తర్వాత హఠాత్తుగా మాయమవుతున్నావు. హఠాత్తుగా చూస్తే బిడ్డ దగ్గర ఉంటున్నావు. నీకసలు ఏం కావాలమ్మా? నా నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావు? అత్తయ్య, నేను ఆ బిడ్డకి తల్లిని. ఏమంటున్నావు? అవునత్తయ్య, అత్తయ్య, నేను మీ అబ్బాయి వినోద్ భార్యని. ఏంటి, వినోద్ భార్యవా? వాడి బిడ్డకి తల్లివా? అయితే తను మరి ప్రియా ఎవరు?